ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళిన. ప్రసాద్ గారు విన్నారు కదా, అంటే వెంకటరెడ్డి వర్షన్, రామకృష్ణ గారి వర్షన్. రామకృష్ణ గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పటికిప్పటికైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు, ప్రజల్లో వాళ్ళకి ఇంటాక్ట్ ప్రజల్లో ఇంకా ఉన్నారు. కాకపోతే ఏకపక్షంగా వెళ్తున్నారు అనేది రామకృష్ణ గారి ప్రధానమైన అభ్యంతరంగా కనిపిస్తుంది. మీరేమంటారు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలు వెంకటరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, త్యాగదన మా విజయకుమార్ గారికి కూడా నమస్కారం. ఇక్కడ ఏంటంటే, అన్న నువ్వు నవ్వకన్నా, నీ త్యాగాలు మాకు తెలుసు. ఇక్కడికి వచ్చేసరికల్లా ఏమవుతుందంటండి, రామకృష్ణ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇవాళ ఎలక్షన్స్ పెట్టిన ప్రజల మన్ననతో 90 నుంచి 98 స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్. ఆయన 30 సంవత్సరాలకు ప్రణాళిక వేసుకుని వచ్చారు. వాస్తవం అది, ఇది వాస్తవం, దగ్గరగా కూడా ఉంది. అనుకున్న తరుణంలో 23 స్థానాలకు మాత్రమే పరిమితం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా జూమ్ మీటింగ్లకే పరిమితం చేసి ఇంట్లోనే కూర్చోబెట్టారు. వాస్తవం అది కూడా ఒప్పుకోండి. ఇవాళ అపోజిషన్ స్థాయిని కూడా లీడర్గా కూడా ఉంచకుండా ఎన్ని పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తున్నారో అది కూడా మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి అంటే, ఒకటి చూడండి, 4 డోర్లు క్లోజ్ చేసి పిల్లిని కొడితే ఎప్పటికైనా పిల్లినే తిరగబడుతుంది, కానీ ఎట్టి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు తిరగబడరు అన్నది తేట తెల్లం అయిపోయింది. గమనించండి కావాలంటే, ఆయన ఎప్పుడైతే రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఈరోజు దాకా అపవాదం మోసుకుంటున్నాయి, ఆ వెన్నుపోటు పొడిచిన తర్వాత ఎన్ని ఎలక్షన్స్ ఓడిపోయాడు, ఎన్ని ఎలక్షన్స్ గెలిచాడు అన్న విషయం తెలుగుదేశం శ్రేణులు కూడా మర్చిపోయారు. ఇవాళ డిబేట్లో వాళ్ళు పిలిచుంటే ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేసుకుంటూ ఉండుందరు. అంతేగాని ప్రజల మన్ననలు పొందారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మన్నన పొందారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్లు ప్రజల మన్నన పొందుతారు, ఇదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చినట్లు మాత్రం ప్రజల మన్నన పొందరంట. అంటే ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకి తెలుసండి ఏం చేయాలి అన్న దాంట్లోంచి. అలాగే నిన్నటి దాకా ఓటుకు నోటు కేసు చూసాం, ఆపవాదం కూడా పిల్లి మళ్ళీ రూమ్లో పెట్టి కొడితే ఎలా తిరగబడుతుందో ఒక తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారు తిరగబడరని తెలుసు. ప్రజలే ఎప్పటికైనా రియలైజ్ అవుతారన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అవుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించడం చాలా సర్వసాధారణమైన ప్రక్రియ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సో ఈ తరుణంలో ఆయనే ఈ ప్రభుత్వాన్ని కోల్దోచడానికి, నిన్న కాలేజీలో ఓపెనింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఒకసారి రీకలెక్ట్ చేస్తుంది. ఇవాళ జోగి రామన్ గారు, జోగి రమేష్ గారు కదా, ఆయనకు మినిస్ట్రీ ఇచ్చేస్తారన్న ఆతృతలో చాలా ఎక్కువ మాడేసుకుంటున్నారు ఆయన. ఓవరాల్గా చూసుకుంటేనండి, ఈయన వెంకటరెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ని చూసుకుంటే ఆయన ఎక్కడ వాళ్ళని కూడా పార్టీ మీద, ఆయన ఎన్నో డిబేట్లు బట్టి చూస్తున్నాడు, ఒక ఏక కూడా వాళ్ళని కూడా పార్టీ మీద, దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. అది మిగిలిన వాళ్ళకి ఉండదు కాబట్టి ఏది పడితే అది ఆక్షేపించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికల్లా 151 సీట్లు ఇంక్లూడింగ్ జనసేన సీటు అండ్ సో కాల్డ్ లీడర్స్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ తెలుగుదేశం పార్టీలో కూడా ఆల్రెడీ ఈయనకు అనుసంధానించబడినా సరే ఇంకా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకు మీరు గమనించండి, గతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే అథెంటికేటివ్గా ఒక మినిస్ట్రీని ఎక్స్పాండ్ చేసి కూర్చుని తర్వాత షఫలింగ్ సర్వసాధారణమైన ప్రక్రియ, కొంతమందిని తొలగించవచ్చు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మాడ్యులేషన్ చూడండి, 2.5 సంవత్సరాలకు మాత్రమే, దట్ ఈస్ మిషన్. ఆ మిషన్ డిసైడ్ చేసింది ఎవరు? ఇది గమనించండి. సో అంచేత అనిశ్చితి ఎప్పటికప్పుడు డ్రైవ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు జోగి రమేష్ గారు ఆవేశపూరితంగా మాట్లాడినందువలన ఆయన మరికొద్ది రోజులు రీషఫుల్ ఉంది కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. అందరూ ఉత్సాహపడుతున్నా ఇది 2.5 సంవత్సరాల ప్రస్థానం అన్నది మర్చిపోతే 2 సంవత్సరాలు ముగించి ఇంకో 6 నెలల ప్రస్థానం ఉంది. సో ఫస్ట్ మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవబోతుంది ఇంకో 6 నెలల్లో. ఈ 6 నెలల్లో అనిశ్చితి సర్వసాధారణం. గతంలో మీరు చెప్పిన డిబేట్ లోనే 3 ప్రస్థానాలు మాట్లాడాం, వాళ్ళ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మాట్లాడడం, వాళ్ళ ఔన్నత్యాల గురించి మాట్లాడడం, వాళ్ళ కాంగ్రెస్ ప్రస్థానం గురించి మాట్లాడడం, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇవాళ వచ్చిన తర్వాత అన్సర్టనిటీ ఇస్ క్వైట్ కామన్ అండి. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత జరగబోయే షఫలింగ్లో పదవులు పోయిన వాళ్ళు ఒక కూటమి, పదవులు రాని వాళ్ళు ఒక కూటమి. ఇప్పుడు ఇవాళ రేపట్లో వాళ్ళకి డైరెక్టర్లు చైర్మన్ ఇచ్చే ప్రక్రియ ఒకటి ఉంది, అందులో రాని వాళ్ళు ఒక అసమ్మతి, వాళ్ళ గ్రూపులు, గతంలో టికెట్ రాని వాళ్ళు, ఏ పార్టీ అయినా రాజకీయాలు చేయడానికి వస్తారండి. ఇదేం చారిటబుల్ ట్రస్ట్లు కాదు కదా, రాజకీయాలు చేస్తున్నావు, ఏది పడితే దాన్ని బ్లేమ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారితో ఇలా ఆపాదించుకుంటే మాత్రం అంటే అది ఓకే. ప్రసాద్ గారు అనేది ఏంటంటే, ఎందుకు ఆ బేలతనం కనిపిస్తుంది? బేలతనం కాదండి, మిషన్ అన్న దాని మీద పనిచేస్తున్నారండి. ఒక మిషన్ టార్గెట్ ఇచ్చారు వీళ్ళకి, 2.5 సంవత్సరాల్లో సక్సెస్ అవ్వాలి. ఎలా? ప్రైమరీ ఏజెంట్ ఆఫ్ రెస్పెక్టివ్ పార్టీ గురించి ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, కోకటి వేలతో కళ్ళ ముందు పెకలించబడిన కాంగ్రెస్ సంగతి చూసుకోండి, అపోజిషన్ పార్టీస్ మాడ్యులేషన్స్ ఎక్కడుంటే వాళ్ళు ఏ విధంగా సస్టైన్ చేసుకుంటారు చూసుకోవచ్చు. జనసేన విజయ్ కుమార్ లాంటి వాళ్ళు త్యాగదనలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ అవుట్కమ్ ఏంటి? మాడ్యులేషన్స్ ఏవి? వాళ్ళతోనే చెప్పించారు శుభ్రంగా, నువ్వు సినిమా 6 నెలల పాటు నీ పరిపాలన చూస్తూ శుభ్రంగా ఉంటే నేను సినిమాలు చేసుకుంటే వాళ్ళు సినిమాలకు పరిమితం చేశారు.
అదే వ్యక్తి ప్రజాస్థానంలో ప్రజల గురించి ప్రశ్నించే గళాన్ని ఇవాళ గళమే లేకుండా చేశారు, ఉత్తరాలకు పరిమితం అయిపోయి. ఇక్కడికి వచ్చే కదా రఘురామ కృష్ణరాజు గారు, ఎంత హాస్యాస్పదం అంటే ఈయన్ని తెలుగుదేశం ఓన్ చేసుకోవడమా? అసలు ఏది ఏ పునాదుల మీద మాట్లాడుతున్నారు? అసలు ఎవరికి అర్థం కావట్లే. ఒకవేళ ఈయనతోనే అనుసంధానం చేసుకుంటే వెనకాతలు నడిపిస్తుంది ఎవరు? స్పెషల్ ఫ్లైట్ ఇక్కడ నుంచి డీజీసీఏ పర్మిషన్ లో ఉన్నది, అపోజిషన్ లీడర్ స్పెషల్ ఫ్లైట్ పంపించగలడ? సిఐడి వ్యవస్థని కనుమ విస్తరణలోంచి పక్కకి తెప్పించి మెస్బిల్ అయితే కట్టగలరు కదా ఆయన? రఘురామ కృష్ణరాజు మెస్బిల్ చూసుకుంటేట, పోలీసు వ్యవస్థలో వచ్చి ఫోన్ చేశారట, నీకు ప్రతి ఖర్చు నిన్నే భరించమన్నారు. ఎవరికోసం పెట్టవు అన్నం? పోలీసు వ్యవస్థకు అన్నం ఎందుకు పెట్టవు? సో దాని మీదట రక్షణ శాఖకి కంప్లైంట్ అట. సరే అది వేరే విషయం, కానీ ఈ ప్రస్థానంలో వెనక ఉండి నడిపిస్తున్న శక్తులేంటో ఎవరికైనా అర్థమైతే దాని మీద విశ్లేషించవచ్చు. కానీ ఇక్కడ ఏ దేన్నైనా సరే ఆపాదించుకుని నన్ను నేను ఏమన్నా పర్లే ప్రజల కోసం నేను సస్తాననుకుని చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడితే మాత్రం నేనైతే ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తే ఎవరికైనా సరే, ఇఫ్ యూ కెన్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్, వైసీపీ చాలా స్పష్టంగా చెప్తోంది ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర తెలుగుదేశం క్యాంపుల నుంచి నడుస్తుంది, క్యాంపుల నుంచి నడుస్తుంది. ఆ కుట్రే పల్లీలా ఉంటే 23 కాదండి, ఒక 60 స్థానాలు ఏమైనా ఉంటే. గతంలో చూడండి ఒకసారి గవర్నర్ బంగ్లాకి వెళ్ళి గవర్నర్ గారికి ఒక వినపత్రం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్ వెసెస్ ఆ స్థానాల్లో 23 మందిని తెలుగుదేశం లాక్కోవడం. ఎందుకంటే ఈక్వల్ పవర్ షేరింగ్ కనుక ఉంటే అనిశ్చితి పరచడానికి ఇక్కడ నుంచి ఏమైనా అటుపక్క మోడలేషన్స్ వెళ్తే దీని మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అంటే ఇక్కడ యాక్చువల్గా స్వయంగా ప్రభావం ఉంటుంది. ఏది ఈయన మీద ఉన్న కేసులు కానీ దీని మీద ఉన్న పరిణామాలు కానీ, ఎవరైనా సరే ఎవరైతే కేసును ఆపాదించి ఈ కేసు అవుట్కమ్తో ఒకవేళ ఈయన కనుక జైలు కనుక దట్ ఈస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఇక్కడ రాష్ట్రంలో గమనించండి, ఇన్నాళ్ళు ఈయనకి వాళ్ళ అవసరం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈయన అవసరం వాళ్ళకు ఉంది. రాజ్యసభ స్థానాల ప్రస్థానంలో ఖచ్చితంగా ఈయన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి రెండో స్థానంలో ఉండబోతున్న ఆంధ్ర రాష్ట్రం ఉన్నచ్చంతో ఖచ్చితంగా ఏమవుతుందో అదే అవుతుంది. దీనికి ఏంటంటే ఇక్కడ ఓన్లీ గాబరా పడ్డం తప్ప సిబిఐ వ్యవస్థని పక్కదారి పట్టిస్తున్న రఘురామ కృష్ణరాజు అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అదే చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ లో ఒక మాడ్యులేషన్ తెలుగుదేశం రోల్ ఏది ఉండదు అనేది ఏముంటుంది సార్, ఇంకే ప్రస్థానంకే కష్టం అవుతుంది. ఎందుకంటే ఆయన ప్రతిదీ బ్లేమ్ తీసుకోవడానికి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకో బ్లేమ్ వేస్తారు, అంతకన్నా ఇంకేం కొత్త కోణం మీరు ఆవిష్కరించారు ఒకసారి.